దృష్టి లేదు. కనుక దేహరహిత జీవరహిత ప్రపంచరహితంగా పూర్ణంగా ఉండే పరమాత్మని నేనని తెలుసుకుంటమే మనకి లక్ష్యం. అటు పరమాత్మ నేనని అనుకుంటమే అదే మన జీవితానికి పరమావధి. కాబట్టి అట్టి పరమాత్మని నేనని సందేహరహితంగా తెలుసుకోవాలి. రెండు రెళ్ళు నాలుగు అని మనకి ఎట్లా సందేహమే లేకుండా తెలుసునో అట్లా ఎవరన్నా వచ్చి ఐదన్నా మనం నమ్మనే నమ్మం. ఆ విధంగా నేను అనేది ఎప్పుడు సర్వకాల సర్వావస్థలయో సర్వావస్థలలో మనం పరమాత్మగానే ఉంటాము. పాము త్రాడు పాముగా మారనట్లు మనం దేహంగా మారలేదు. ఎప్పుడూ కూడా ఇక మనం పరమాత్మే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే నేను ఎప్పుడూ పరమాత్మనే, అందరూ ఎప్పుడూ పరమాత్మే. ఇదే మన భారతీయ వేదాంత సిద్ధాంత సారం. కాబట్టి అదే ప్రణవ పరమాత్మ. అటు ప్రణవ పరమాత్మ నేనని చక్కగా తెలుసుకొని మీరందరూ కూడా ఎప్పుడైతే తెలుసుకుని భావన చేస్తుంటారో ఇంకా మీరు జీవన్ముక్తులే, మళ్ళీ జన్మ అంటూ ఉండదు అని ఈ అథర్వ శిఖోపనిషత్ తెలియజేస్తున్నది. మిగిలిన విషయాలను రేపు చెప్పుకుందాం. ఓం తత్సత్ ఓం.